విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఆదివాసీల భూములు అధికారులు హామీలు వివరాలకు వెళ్తే మండలంలో ఏకలవ్య స్కూల్ కట్టడానికి గవర్నమెంట్ ప్రపోజల్ రావడం అందరికీ తెలిసిన విషయమే అయితే స్కూల్ నిర్మాణం 18 ఎకరాల విస్తీర్ణంలో బాలారంలో కట్టడానికి అధికారులు స్థల పరిశీలన కోసం సోమవారం రావడం జరిగింది అయితే ఆ స్థలం పూర్తిగా ఆదివాసీ గిరిజన ప్రాంతానికి చెందిన 5th షెడ్యూల్డ్ ఏరియాలో ఉంది కానీ ఆ స్థలంలో సాగు చేసుకుంటూ 14 మంది రైతులు ఉన్నారు 14 మందిలో ఒకరు మాత్రమే ట్రైబ్ మిగిలిన వారంతా గిరిజనేతరులే ఏకలవ్య స్కూల్ నిర్మాణానికి గవర్నమెంట్ ప్రపోజల్ 18 ఎకరాలు అయితే స్థల పరిశీలన కోసం వచ్చిన పాడేరు ఐటిడిఏ ఆర్డీఓ శివజ్యోతి గారు 5 ఎకరాల 70 సెంట్లు 14 మంది రైతులకు సమానంగా పంచి మిగిలిన స్థలంలో ఏకలవ్య స్కూల్ నిర్మాణానికి చేపడతామని రైతులకు ఎంఆర్ఓ తిరుమలరావు సమక్షంలో తెలియజేశారు ఇంకో విషయం ఏంటంటే ఏకలవ్య స్కూల్ నిర్మాణం అయిన తర్వాత స్కూల్లో వాచ్మెన్లు తోటపనికి ఈ కేటగిరీకి చెందిన ఉద్యోగాలు ట్రైబ్తో కలిపి మొత్తం 14 మందికి అనగా గిరిజనేతరులైన 13 మందికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఉద్యోగాలు వారికే ఇస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు మాత్రం ఆదివాసీ ప్రాంతంలో ఎటువంటి సంబంధం కానీ హక్కులు కానీ లేని గిరిజనేతరులకి గిరిజన ప్రాంత భూములు పంచి ఇవ్వడం ఏంటని ఉద్యోగాలు వారికే ఇస్తామని హామీ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అంటున్నారు ఇదే కొయ్యూరు మండలంలో భూములు లేని గిరిజనులు చాలామంది ఉన్నారని నాన్ ట్రైబల్స్ అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్న ఆదివాసీ గిరిజన ప్రాంత భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని భూములు లేని గిరిజనులకు అధికారులు ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు ఒకవైపు ఆదివాసీ గిరిజన భూములు ఇంకోవైపు గిరిజనేతరులకు అధికారులు హామీలు మరోవైపు ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఊరుకోమంటున్న ఆదివాసీ గిరిజన సంఘాలు అయితే ముందు ముందు ఏం జరగబోతోంది అధికారులు గిరిజనులకు న్యాయం చేస్తారా ఆదివాసీ ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేని గిరిజనేతరులకు న్యాయం చేస్తారా వేచి చూడాల్సిందే చక్కటి ఆపర్చునిటీ ఇచ్చారు మేడం గారు మీకు అందరికీ మరి ఎంత మంచి అవకాశం అనేది నిజంగా చాలా పెద్ద మనసు అది అందరికి దొద్దుతారు మేడం గారు ఇక్కడ స్కూల్ వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ గురించి మేడం గారు మేనేజ్మెంట్ తో మాట్లాడతారు అందరికి వచ్చి ఇలా చేస్తారు అందరికి మీ పిల్లలందరికీ ల్యాండ్ అయితే మాత్రం తగ్గుతామండి అది మాత్రం 5 ఎకరాలు 70 సెంట్లు చూసేసి మీ అందరికి మీకున్న ఎకరం ఉండొచ్చు ఇప్పుడు ఎకరం అయితే నేను చూపించలేను కాకపోతే కనీసం 40 సెంట్లు 50 సెంట్లు వస్తుంది అంతవరకు నేను ఇప్పుడు మీకు చూపించాను